రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శృంగవరపుకోట రావడం జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఇంతకుముందు ఇదే కర్మ ప్రోగ్రాం ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్లో రోడ్ షో మీటింగు జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గం నుంచి మహిళలు, రైతులు, యువకులు, తెలుగుదేశ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళామణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, ఈ ఎన్నికలు ఈ 5 సంవత్సరాల కాలంగా ప్రజలు అనుభవిస్తున్న కష్టాల నుంచి విముక్తి కోసం, ఈ ఎన్నికలు ఈ 5 సంవత్సరాలు ప్రజలు అనుభవిస్తున్నటువంటి రకరకాల ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా కేసుల్లో విముక్తుల కోసం కానీ, రేపు రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక అవకాశం పేరిట జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడానికి ఆజ్యం కానటువంటి హామీలు ఇచ్చి పోలవరం నిర్మాణం, సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా జనవరి 1న జాబ్ క్యాలెండరు, అలాగే అమరావతి నిర్మాణానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానని చెప్పాడు, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పాడు, ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా మళ్ళా కొత్త అబద్ధాలు చెప్పి మళ్ళా కొత్త రకం మోసాలకి మొదలుపెట్టి అక్రమంగా మద్యం మీద, ఇసుక మీద, ఖనిజ సంపద మీద ఖనిజ సంపద మీద సంపాదించినటువంటి అక్రమ సంపాదనతో మళ్ళా కొత్త అబద్ధాలు చెప్పి మోసం జనాల్ని మోసం చేసి మరొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్నాడు. కానీ ప్రజలు తెలివైన వారు, ఒక అవకాశం పేరిట అవకాశం ఇచ్చారు తప్పితే మరలా ఎలాంటి అవకాశం ఇవ్వం. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించాలి అంటే సంక్షేమం అభివృద్ధి తెలిసిన నాయకుడు, అనుభవం కలిగిన నాయకుడు, సంపదను సృష్టించి ప్రజలకు సంక్షేమాలు చేయగలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని ప్రజలందరూ నమ్ముతున్నారు. ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఈ ఎన్నికలు అనేది చాలా ప్రతిష్టాత్మకం. ప్రజలందరూ కూడా మొన్న సెమీఫైనల్గా భావించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాం. ఉత్తరాంధ్ర, కడప లాంటి ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు అందరికీ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడానికి, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఏ క్షణమైతే అవకాశం దొరుకుతుందో, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ రేపు జరగబోయే కార్యక్రమంలో చంద్రబాబు గారితో పాటు మేము ఉన్నాము. రాష్ట్రానికి మీరే ఈ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ, శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చంద్రబాబు గారితో పాటు సంఘీభావం తెలిపి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతామని ప్రజలందరూ ఊరుతున్నారు. కాబట్టి ఈ శృంగవరపుకోటలో జరిగే మీటింగ్కి అందరూ కూడా హాజరయ్యి దీన్ని విజయవంతం చేస్తారని